నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. పిఈసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన నందిపేట్ మండల టీఆర్ఎస్ నాయకులు. నందిపేటలో ఐసీడీఎస్ సిబ్బందికి సెల్ ఫోన్లు పంపిణీ చేసిన జెడ్పీ చైర్మన్ విఠలరావు. ఆర్మూర్ డివిజన్ లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. యాసంగిలో లాభాల పంటలు వేయాలి, వరి వేసి నష్టపోవద్దు. రైతులకు యాసంగి పంటలపై అవగాహనలో వ్యవసాయ శాఖ అధికారులు. నందిపేట మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి అల్పాహారంలో నాయకులు పాల్గొని ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నందిపేట మండల కేంద్రంలో జరిగే అభివృద్ధి పనులకు ఎప్పటికప్పుడు నిధులు మంజూరు, ఏ విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలో కోరారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పట్టణం నుండి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సీనియర్ నాయకులకు, కొత్తగా విచ్చేసినటువంటి ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆశయ సాధనలో నేటి యువత పనిచేస్తున్నారని, అలాగే నాడు అట్టడుగున ఉన్న దళిత వర్గాలను నేడు ఉద్యోగ అవకాశాలతో ముందున్నారని సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు కోటపాటి నరసింహానాయుడు మరియు పండిత్ ప్రేమ్లు అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ శాఖ సౌజన్యంతో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం నిర్మించి ఓ పక్క దళితులకు ప్రోత్సాహం అందించి వారిని అన్ని రంగాలలో ముందుండే విధంగా చేసి రాజ్యాంగంలో అందరికీ న్యాయం చేసే విధంగా ఎంతో పోరాడారని అన్నారు. అలాగే నాటి అంబేద్కర్ ఆలోచన విధానాల్లో నేటి యువత సైతం నడిచి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి రిజర్వేషన్స్ కల్పించడం కావచ్చు, లేకపోతే ఒక సమగ్రమైనటువంటి ప్రజాస్వామ్యయుతంగా రాసినటువంటి రాజ్యాంగం వారు ఇచ్చారు. వారి ఆశయాలలో, వారి ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నడుస్తుంది. మరి ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏవైతే మరి పలు సూచనలు చేశారో రాజ్యాంగం ద్వారా, దళిత బంధు పథకాలు, ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు మరి బడుగు బలమైన వర్గాల కొరకు, మరి ముఖ్యంగా దళితుల కొరకు ప్రవేశపెట్టినటువంటి పథకాలు మరి నిర్వీర్యంగా కొనసాగుతాయనే సందర్భంగా తెలియజేసుకుంటాక తరఫున ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పట్టణ శాఖ తరఫున నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న రోజుల్లో కూడా అంబేద్కర్ ఆశయ తగ్గట్టుగా మా ఆర్మూర్ డైనమిక్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు దళిత పట్ల కమ్యూనిటీ హాల్ కానీ, దళిత భవన నిర్మాణం కానీ చేపడుతున్నారు. వారికి మా పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా సన్మానం కరే ఆజ్ మిల్కే హమారే బ్రిగేడ్ మామడ్పల్లి ఆర్మూర్ మిల్కే సాహబ్ ఆజ్ ఖుషిగా దినే ఆజ్ పూజ పూర్తి ఆరాధాలే హమ్ జై తెలంగాణ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ అధికారులు, కార్మిక సంఘం నాయకులు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశ రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు అన్ని రకాల సేవలు అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డిఈ భూమేశ్వర్, కార్మిక సంఘం అధ్యక్షుడు అశోక్, అధికారులు, కార్మికులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎంతో కష్టాలకు ఓర్చి ఎన్నో రకాల డిగ్రీలు, ఎవరు తీయని డిగ్రీలు వివిధ దేశాల విదేశాలను కూడా చదివి చదవడమే కాకుండా మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని రాసిన ఒక మహావ్యక్తి. అతని ఆశయ సాధనకు మనందరము కృషి చేయాలని కోరుకుంటున్నాము. దురాచారం ఉన్న సమయంలోనే ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఒడిదొడుకులు ఎదుర్కొని ఆయన స్వయ అనుభవంతో అణగారిన జాతులకు ఏవైతే వాళ్ళకు హక్కులు కల్పించాలో అవన్నీ దాంట్లో కల్పించి ఒక స్ఫూర్తిగా నిలిచినందుకు చాలామంది మనస్ఫూర్తిగా వచ్చి అతనికి నివాళులు అర్పిస్తున్నాం. మనం
అలా ఆయన చేసినట్లయితే ఇప్పటికి కూడా ఆయన జాతి దళిత జాతి ఇంకా అనగారిగానే ఉన్నది. వాళ్ళు ఇప్పటికి కూడా అనుచేత గురి అవుతూనే ఉన్నారు. అలా ఆయన స్వార్థం కొంచెం రాసినట్లయితే ఇప్పటికీ ఈ జాతి ఎప్పుడు ఎదగాలి? అలా కాకుండా ఈ దేశం మనది అని చెప్పేసి ఆయన రాసిన ప్రపంచంలో ఇంత మంచి రాజ్యాంగం ఎక్కర్లేదని చెప్పి ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తున్నాయి. కానీ మన భారతదేశంలో మన దురదృష్టకరం. ఆర్మూర్ మండలంలోని పిప్రి, ఫతేపూర్, సుర్బిరియాల్, రాంపూర్, మామిడిపల్లి, గగ్గుపల్లి, దేగాం గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ వ్యవసాయ శాఖ కరపత్రాలను, బుక్లెట్స్ లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని, రైతులు వరికి బదులు మినుము, శనగ, నువ్వులు, పెసరి, మొక్కజొన్న పంటలు వేసుకోవాలని తెలిపారు. రైతులు అధిక దిగుబడులు ఇచ్చే పంటలు పండించడం వల్ల లాభాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. దేశ రాజ్యాంగాన్ని రచించిన, దేశ ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మూల నివాసి మాల, జిల్లా కన్వీనర్ ప్రభాకర్, కో కన్వీనర్ రాములు, బాబురావు, లింగం, అంగులి శంకర్, పద్మారావు, సాయిరాం, శేఖర్, రాజన్న సభ్యులు తదితరులు ఉన్నారు. మరణం కాదు, మహో ఉద్యమం. భారతదేశం అంతటా శత్రువులు ఏమంటారంటే బాబాసాహెబ్ ఖతమ్ హువా, బాబాసాహెబ్ ఖతమ్ నీ హువా, బాబాసాహెబ్ కే బాద్ అబ్ ఖేల్ శురూ హువా. ఆర్ ఓ ఖేల్ క్యా హే? రాజ్యాధికారం. ఒక మాదిగ స్త్రీ ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రి కాగలిగింది. ఎందుకు కాగలిగింది? ఎందుకంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం వల్ల. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానము భారత రాజ్యాంగాన్ని రాయడము. ఆ రాజ్యాంగంలో దళితులకు ఏ రూపంగా హక్కులు ఇచ్చిండ్రో, ఆ హక్కులు ఇదివరకు కూడా 72 సంవత్సరాలు గడుస్తున్న ఆయన రాజ్యాంగం రాసి ఇప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది. వాటి నిర్వహణలో, వాటిని పూర్తి చేయడంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. దర్పల్లి మండలం వాడి గ్రామంలో వేముల బాగిట్టి రాజారాం గారి జ్ఞాపకార్థం నిర్మించిన ప్రయాణ ప్రాంగణాన్ని దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామంలో 5 లక్షల రూపాయల వ్యయంతో ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించిన ఏముల రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామాలకు ఈ విధంగానే తమ సేవలను అందించాలని పేర్కొన్నారు. తమ వాడి గ్రామంలో బస్టాండ్ను నిర్మింపజేసిన వారికి, అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన బాజిరెడ్డి జగన్లకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారిక హనుమంతరెడ్డి, ఎంపీటీసీ మిద్దెల లక్ష్మి, రైతు సమన్వయ మండల అధ్యక్షుడు రాజ్పాల్, సర్పంచ్ భాగవ్వ, ఉప సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి, వీడీసీ అధ్యక్షుడు కాటం నర్సయ్య గంగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ దుర్గ, గ్రామస్తులు, గ్రామ పంచాయతీ సిబ్బంది రాజశేఖర్, రవి, సుమన్, గ్రామస్తులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పక్క గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచ్లు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో జరగాలి. ప్రతి గ్రామానికి వారి యొక్క ఆ గ్రామంలో పుట్టినటువంటి పౌరులే ముందుకొచ్చి భాగస్వామ్యం తీసుకుంటే తప్పకుండా అన్ని గ్రామాలు కూడా ఈ విధంగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ఈ సందర్భంగా ఇక్కడ మా కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈ బస్టాండ్ నిర్మాణం చేసినాము. దానికి ఈ వాడి గ్రామం అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా అమ్మ నాన్న ఆశీర్వాదాలతో జరిపినాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ పట్టణాధ్యక్షుడు అనిల్ కుమార్, మాజీ జిల్లా కార్యదర్శి శివరాజ్, దళిత మోర్చా పార్లమెంట్ కన్వీనర్ రాజారాం, దళిత జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీలు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి వర్ధంతిలను జరుపుకోవడమే కాకుండా ఆయన ఆదర్శాలను, ఆశయాలను జీవన పథంలో అలవర్చుకున్నప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వారం అవుతామని కొనియాడారు. మనము అంబేద్కర్ గారి ఆశయాలను అడుగు జాడల్లో నడవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం నిరంతరం భారత జనతా పార్టీ కృషి చేస్తా ఆర్టికల్ 3 ప్రకారం
తెలంగాణ సాధించిన తర్వాత ఈ అబద్ధాల కోరు తాగుబోతు అయినటువంటి కేసీఆర్ ప్రతి క్షణం అబద్ధాలు ఆడుతూ ముఖ్యంగా దళితులను మోసం చేస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దళితులను అవమానపరిచే విధంగా చేస్తుందని, వారిని కేవలం ఓటు బ్యాంకు కోసమే ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దళితులకు 3 ఎకరాల భూమి హైదరాబాద్లో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వేణు, సీనియర్ నాయకులు శ్రీనివాస్, యుగంధర్, సుమన్, ప్రశాంత్, భరత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వారు అంబేద్కర్ గారిని ప్రపంచ దేశాలలో ఐక్యరాజ్య సమితిలో కూడా లేవనెత్తి వారి స్మృతి చిహ్నాలుగా 5 కేంద్రాలను ఏర్పాటు చేసి అంబేద్కర్ గొప్పతనాన్ని చాటి చెప్పారని తెలియజేస్తూ, ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగు జాడల్లో నడవాలని చెప్పేసి మనసుకుంటే కోరుతూ మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఆయన ఏం కోరాడు అనే దాన్ని చూడాలి. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి వలనే దేశంలో ప్రతి ఒక్కరికి, మహిళలకు కానీ పురుషులకు కానీ, ప్రతి ఒక్క కులం లేకుండా, మతం లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాడు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన దేశం కోసం చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు ఉన్నారు. రైతుల యొక్క పోరాటాన్ని తీసుకొని వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తితోటి ఈ రాజ్యాంగ ఫలాలని రక్షించుకోవటానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవటానికి ఈ ఫలాలని పేదలకు అందే విధంగా మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియని ప్రజలంతా రాజ్యాంగ మన రాజ్యాంగ పరంగా జీవించేటట్టు అందరికీ హక్కు ఈ మన పాలకులు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా వేల్పూర్ మండలంలోని కుక్నూర్, కోమన్పల్లి గ్రామాలలో ఆర్టీసీ బస్సులు రావటం లేదని మంత్రి వేములు ప్రశాంతరెడ్డి దృష్టికి తీసుకెళ్లటంతో వెంటనే స్పందించిన మంత్రి ఆదేశానుసారం ఈ రోజు నుండి గ్రామాలలో ఆర్టీసీ బస్సులు రావటంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు వైస్ ఎంపీపీ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సురేష్ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు రాకపోవటం పట్ల మంత్రి వేముల ప్రశాంతరెడ్డి దృష్టికి తీసుకెళ్లి మండలంలోని పలు గ్రామాలలో ఆర్టీసీ బస్సులు వచ్చే విధంగా కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంతరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. బస్సులు గ్రామాలలోకి రావటం పట్ల ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే విద్యార్థిని, విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పించిన మంత్రి వేముల ప్రశాంతరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగిందని సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ 65వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు గడ్డెం నర్సారెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ దేశంలోని బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి వారి ఎదుగుదలకు తోడ్పాటునిచ్చిన ఘనత దేశంలోని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మరియు దేశంలో ఫలాలు అందరికీ సమానంగా అందాలనే ఉద్దేశంతో విద్య, వైద్యం, ఉపాధి రిజర్వేషన్లు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిదేనని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీరెడి భాగ్య, వేల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, దామోదర్ గౌడ్ రవి, రమణ, రాజేందర్, గంగయ్య, మల్లయ్య, మోహన్, మజీద్, మాణిక్యం, రమేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ భారతదేశానికి అందించారు. మరి ఆ విధంగా కాకుండా ఈరోజు మొత్తం కూడా ఎక్కడైతే కింది స్థాయి నుంచి పైకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ అణచివేస్తూ ఉన్నత వర్గాలు ఇవ్వాలా దొరల పాలన జరుగుతూ ఉంది. దీనికి చాలా బాధపడుతున్నాము. ఈ వర్ధంతి సందర్భంగా కూడా ఎంతో బాధను గుర్తు చేసుకుంటూ ఇవాళ ఈ ప్రభుత్వాలకు నిరసన తెలుపుతూ ఉన్నాము. నందిపేట్ మండల పరిషత్ ఆవరణలోని ఎస్ఐడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లను జడ్పీ చైర్మన్ దాదన గారి విఠలరావు పంపిణీ చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయటకు అందరూ ముందుకు రావాలని, ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని, వచ్చే ఒమిక్రాన్ వైరస్ను అడ్డుకోవడానికి అందరూ విధిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు డిఎంఎండ్హెచ్ఓ సుదర్శన, నందిపేట ఎంఆర్ఓ ఎంపీఓ కిరణ్ కుమార్, ఏఈపీఆర్ కిషన్, సర్పంచ్లు నక్కల భూమేష్ భోజారెడ్డి, తెరస నాయకులు మజర్ జనార్దన్ ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సహాయకులకు ప్రభుత్వం ప్రకటించిన పే స్కేల్ ఇప్పటివరకు మంజూరు కాలేదని, తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన పే స్కేల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నందిపేట మండల కేంద్రంలో రెవెన్యూ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ సిబ్బంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ సిబ్బందులకు పే స్కేల్ ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అది అమలులోకి రావటం లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి తమను ఆర్థికంగా ఆదుకొని పే స్కేల్ మంజూరు చేసి వేతనాలలో జమ కట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ సేవకుల సంఘం అధ్యక్షులు గంగాధర్, కార్యదర్శి రాకేష్, నరేందర్, పాష తదితరులు పాల్గొన్నారు. ఒక యువ శాస్త్రవేత్తగా సమాజానికి స్ఫూర్తిగా నిలిచి విద్యార్థులకు నిత్య స్ఫూర్తిగా నిలిచాడని, తల్లిదండ్రులు అట్టడుగు వర్గానికి చెందిన వారైనా తమ యొక్క ప్రతిభను వాసాన పెడుతూ నిర్విరామ కృషితో ఈనాడు ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగిందని అన్నారు. ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం అంటే ఎలాంటి స్థాయికైనా చేరుకోవచ్చునని వారు నిరూపించారు. ఇలాంటి పుత్రుని కన్నా తల్లిదండ్రులు ధన్యులు అని పేర్కొన్నారు. విద్యార్థిని, విద్యార్థులందరూ కూడా ఆల్గోడ్ దేవేందర్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బ్రహ్మదండి శ్రీనివాస్, స్థానిక 1LB ప్రథమ పౌరులు నాగులపల్లి భూదేవి కిషన్, స్థానిక MPTC గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యాయులు తదితరులు దేవేందర్ను, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ చెన్నయ్య అంబేద్కర్ సేవలను కొనియాడారు. లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంతో పాటు కిసాన్ నగర్, చిట్టాపూర్ తదితర గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒక ఇల్లుగా తనదిగా మార్చుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ప్రకారంగా మనము మెలిగినట్లయితే, మనం కూడా తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లయితే, మనం కూడా భారతదేశానికి ఎంతో కొంత సేవ చేసినట్లుగా భావించబడుతుంది. భీమగల్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ కామారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కవిత మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం రానున్నట్లు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. పట్టణంలో 30 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. భీమగల్ మండలంలోని బెజ్జోరా, పురాన్పేట్, బాబాపూర్, గోన్గొప్పల, చేంగల్ గ్రామాలలో 18 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ, ఎన్నో ప్రభుత్వాలు మారినా ఇలాంటి పేదల కొరకు ఆలోచించలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి మంచి పథకాలు ప్రవేశపెట్టి తమలాంటి ఎందరో పేదలకు సహాయం అందిస్తూ వారిని కంటికి రెప్పలా చూస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని, ఎప్పటికీ ఈ ప్రభుత్వం ఉండేలా వారిని ఎప్పటికీ గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ చోట్పల్లి రవి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, జెడ్పీ కోఆప్షన్ మొయిజ్, నియోజకవర్గ
సమన్వయ కమిటీ సభ్యులు కవిత గంగాధర్, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భీమగిల్ మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతిని పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ కన్నె సురేందర్ల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, వైస్ చైర్మన్ బాల భగత్ మాట్లాడుతూ 1965లో రాసిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగ విశిష్టత తెలియజేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. పేద కుటుంబంలో పుట్టి ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నో అవమానాలు భరించి ఏనాడు వెనకడుగు వేయలేదని, ఆయన స్ఫూర్తితో నేడు ప్రజలు మరింత చైతన్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లెల రాజశ్రీ, మున్సిపల్ వైస్ చైర్మన్ బాల భగత్, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, కండి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్ అన్నారు. సోమవారం భీమగల్ సంత సందర్భంగా కౌన్సిలర్ గంగాధర్ సంత వ్యాపారులకు ఉచితంగా మాస్కులను అందించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ రూల్స్ పాటించాలని, కోవిడ్ మహమ్మారి నుండి రక్షణకు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. సంతకు వచ్చే వ్యాపారులు మాస్క్ ధరించకుండా ఉంటే జరిమానా విధించడం జరుగుతుందని చెప్పారు. ఆయన వెంట తదితరులు పాల్గొన్నారు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్లెడ ఏలియా ఆధ్వర్యంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, ఆయా గ్రామాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మండల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం సీఎంఆర్ఎఫ్ పథకం చెక్కులను మండలంలోని ఆయా గ్రామాలలో గల 36 మంది లబ్ధిదారులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 13,60,000 రూపాయలను ఆర్థిక సహాయం నిధుల చెక్కులను మంజూరు చేయగా, అటు చెక్కులను లబ్ధిదారులకు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు అందించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా లబ్ధిదారులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా వచ్చిన తెలంగాణలో దళిత, బడుగు, బలహీన, మైనార్టీ మరియు అన్ని వర్గాల నిరుపేద ప్రజలకు భారం పడకూడదనే సదుద్దేశంతో మరియు నిరుపేదలు అప్పుల భారం గురికాకుండా ఉండేందుకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయ నిధులు మంజూరు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని వారు కొనియాడారు. ఇలాంటి మరి పేద ప్రజలను ఆదుకునేటువంటి కార్యక్రమాలు ముందు చేపట్టాయి. మనం మంచి ప్రజాసేవలో మరి ముందు దూసుకుపోవాలని, వారికి ప్రజల యొక్క మరి నిండు యొక్క దీవులాగే మన ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం మంచిగా ఉండాలి. మన అందరికీ సాయం చేయనందుకు తప్పక తన అందరికీ మనం సాయం చేయాలి. ప్రశాంత రెడ్డి అన్నకు మన రాజకీయం దిందే వరిదిల్లాలి. మొత్తం మండలంలోని పాలెం గ్రామ రైతు వేదిక భవనంలో సర్పంచ్ సంతోష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏఓ లావణ్య, ఏఈఓ కీర్తనలు, గ్రామ రైతులతో యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై అవగాహన కల్పించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రభుత్వం అందజేసిన కరపత్రాలను, పోస్టర్లను ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ఏఓ లావణ్య మాట్లాడుతూ, యాసంగిలో రైతులు పప్పు దినుసుల పంటలు లేదా వంట నూనెల పంటలు సాగు చేస్తారు, తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి, గిట్టుబాటు ధరలు లభిస్తాయని వ్యవసాయాధికారి రైతులకు వివరించారు. ఒకవేళ రైతులు ఖచ్చితంగా వరి పంట సాగు చేస్తున్న రైతులు సీడ్ అందించే యజమానులతో, వ్యాపారులతో ముందస్తుగా పండించిన వరి పంటను గిట్టుబాటు ధర అందించి కొనుగోలు చేసుకునే విధంగా రైతులు బాండ్ పేపర్పై బైబ్యాక్ ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఒప్పందం చేసుకోకుండా రైతులు నష్టపోవద్దని, రైతులను ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల దిశగా అధిక దిగుబడి, లాభాలు సాధించే విధంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆసక్తి ఉన్న రైతులు ఈ యాసంగి సీజన్లో పెసర, మినుము పంటలు సాగు చేయాలని కూడా రైతులకు చెప్తున్నాము. దీనికి అనుగుణంగా రైతులు కొద్దిమంది వరి పంటని సీడ్ ప్రొడక్షన్, అదేవిధంగా రైస్ మిల్లర్స్తో అగ్రిమెంట్ చేసుకుని సాగు చేస్తామని తెలుపు. మొత్తం మండలంలోని ఆయా గ్రామాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి జ్యోతిని వెలిగించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం విద్యార్థుల సమక్షంలో భారత రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఎర్గట్ల గ్రామంలో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజా పూర్ణానందం ఆధ్వర్యంలో, ఎంపీపీ కొలిప్యాక ఉపేంద్ర సమక్షంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. తెరస ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన 4,88,000
ఆర్థిక సహాయం నిధులను సిఎంఆర్ఎఫ్ పథకం కింద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు మంజూరు చేయగా ఆ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని మండల టీఆర్ఎస్ నాయకులు తెలియజేశారు. ఆర్థిక సహాయ నిధులు మంజూరు చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి లబ్ధిదారుల తరపున ఆయా గ్రామాల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్య యొక్క ఆవిష్కృతను తెలిపే ఎన్నో రకాల చట్టాలను పొందుపరిచి అందరికీ మేలు చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ అని ఏవైఎస్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు శంకర్ విజయ్ అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తాలో ఏవైఎస్ నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్న మహనీయుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ అని, ఆయన కలలు గన్న స్వరాజ్యం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని చెప్పారు. అలాగే దేశానికి అద్భుతమైన రాజ్యాంగం అందించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిన్న గంగా, నాయకులు సుధాకర్, నర్సయ్య, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి భారత రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన గొప్ప ఘనత మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి అతని మార్గంలో మనం అందరం పయనించాలి. అతను కోరుకున్న కలలు కన్న సమసమాజ స్థాపన కోసం మనం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన నందిపేట మండల టీఆర్ఎస్ నాయకులు. నందిపేటలో ఐసీడీఎస్ సిబ్బందికి సెల్ ఫోన్లు పంపిణీ చేసిన జెడ్పీ చైర్మన్ విఠల్ రావు. ఆర్మూర్ డివిజన్లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి వేడుకలు. యాసంగిలో లాభాల పంటలు వేయాలి, వరి వేసి నష్టపోవద్దు, రైతులకు యాసంగి పంటలపై అవగాహనలో వ్యవసాయ శాఖ అధికారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.